దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం నుంచి కొన్ని కొన్ని గుడ్ న్యూస్లు వచ్చినప్పుడు వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ప్రజల్లో కూడా కాస్తంత రిలీఫ్ ఉంటుంది. లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇలాంటి నేపథ్యంలో కరోనా వ్యాప్తి తగ్గుతుందా లేదా అనే వార్త ఇప్పుడు అందరికీ కావాలి. లాక్డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎప్పుడు ముగిస్తారు అనే విషయంలోనే గుడ్ న్యూస్లు వినాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచే అధికారికంగా కొన్ని గుడ్ న్యూస్లు వెలువడుతున్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి చాలా డీటెయిల్గా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఒక క్లారిటీ ఇచ్చిందనుకోవాలి కేంద్రం. ఒక గుడ్ న్యూస్తో పాటు ఒక మంచి క్లారిటీ కూడా ఇచ్చిందనుకోవాలి. ఎందుకంటే దక్షిణ కొరియా అలాగే ఇటలీ తదితర దేశాల్లో కరోనా తగ్గిపోయిన వారిలో మళ్ళీ కరోనా వస్తుంది అని చెప్పి నేనే చాలా వీడియోలో చెప్పాను. ఎందుకు అంటే అక్కడ ఒకసారి కరోనా వచ్చి వాళ్ళకి నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడం, అంటే రెండోసారి కరోనా రావడం నిజంగా చాలా భయంకరమైన విషయం. అది అంటే ఈ కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడి వెళ్ళదా అని ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అలా కనుక వస్తే. ఇటువంటి నేపథ్యంలో ఇండియాలో కూడా ఇటువంటి కొన్ని కేసులు తేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కేసులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే ఒక రకంగా వాళ్ళని మానవ బాంబులుగా కూడా అభివర్ణించిన సందర్భం లేకపోలేదు. ఎందుకు అంటే అలా నయమైన వాళ్ళు మళ్ళీ సమాజంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కనుక కరోనా వస్తే తెలియకుండానే అది వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకే పరిస్థితి వస్తుంది అనే భయం మొన్నటి వరకు అందరిలోనే ఉంది. అయితే దీని మీద ఒక పరిశోధన జరిపించింది కేంద్రం. పరిశోధన జరిపించి ఒక శుభవార్త చెప్పింది. అదేంటి అంటే కరోనా రెండోసారి వచ్చిన వారి వల్ల సమాజానికి ఎటువంటి భయం ఉండదు అనేది తేల్చెప్పింది. ఇలాంటి వారి వల్ల ఇతరులకు కరోనా సోకదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన పరిశోధనలో తేలింది. ఇప్పటివరకు కోలుకున్న వారిలో ప్లాస్మా డొనేట్ చేసి ఇతరులకు చికిత్స చేయడానికి మాత్రమే దోహదపడాలి అని చెప్పి కూడా కేంద్రం చెప్పడం, అంటే ఎవరైతే కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చి కోలుకున్నారో వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళ బ్లడ్లో. సో ఖచ్చితంగా ఆ ప్లాస్మా కనుక వేరే వాళ్ళకి ఎక్కిస్తే, ఇప్పుడు అదే కదా ప్లాస్మా థెరపీ అనేది, సో దానివల్ల చాలా క్యూర్ అవుతున్నారు త్వరగా. అంతే తప్ప రెండోసారి వచ్చిన వాళ్ళ వల్ల ఎవరికి కరోనా సోకే ప్రమాదం లేదు అనేది చాలా స్పష్టంగా కేంద్రం చెబుతుంది. దీనివల్ల త్వరగా మనం ఈ కరోనా బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనేది. అలాగే కరోనా కేసులు ఇండియాలో పెరుగుతున్నా కూడా మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. అదేంటి అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో కరోనా కేసులు లేకుండా బయటపడ్డాయి అనేది. అది కూడా ఏంటంటే దీనికి సంబంధించి ఈశాన్య ప్రాంతాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. అదేంటి అంటే కరోనా రహిత రాష్ట్రాలుగా అరుణాచల్ ప్రదేశ్, అలాగే నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, సిక్కిం ఈ రాష్ట్రాలు ఉన్నాయంట. ఈ రాష్ట్రాల్లో కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా 3 రాష్ట్రాలైన మిజోరాము, అలాగే మేఘాలయ, అస్సాం ఇక్కడ మాత్రం ఇంతకుముందు కేసులున్నా సరే ఇప్పుడు మాత్రం తాజాగా కొత్త కేసులు నమోదు కావట్లేదు. ఇది నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో కరోనా నుంచి ఈశాన్య భారతం పూర్తిగా బయటపడింది అనేది కూడా కేంద్రం వెల్లడించిన పరిస్థితి. అయితే ఇక్కడ రైళ్లు అలాగే వాహనాలు బంద్ అయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిత్యావసరాల కొరతను కార్గో విమానాలతో తీరుస్తున్నారు. అది కూడా కేంద్రం పూర్తిగా కార్గో విమానాలను అక్కడ పంపించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల సరుకులను వాళ్ళకి అందుబాటులో ఉంచుతుంది అనేది ఒక రకంగా కరోనాకు సంబంధించి ఈ రెండు కూడా చాలా మంచి అప్డేట్సే. 5 రాష్ట్రాల్లో కరోనా మొత్తం లేకపోవడం, కరోనా పూర్తిగా కరోనా నుంచి 5 రాష్ట్రాలు కోలుకోవడం, అలాగే రెండోసారి కరోనా వచ్చిన వ్యక్తి నుంచి ఇతర వ్యక్తులకి కరోనా సోకే ప్రమాదం లేదు అని చెప్పి కూడా కేంద్రం చేసిన పరిశోధనలో ఆ విషయం బయటపడడం కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.